పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచిన వాళ్ళు నాకు అండగా నిలిచిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ఎంపీపీ గానో కౌన్సిలర్ గానో చైర్పర్సన్ గానో చేయడం జరిగింది ఒక్క పుత్తూరు మండలంలో మాత్రమే హరన్నని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మనం తీసుకొనొచ్చి అన్ని ఎలక్షన్స్ మనతో కష్టపడి सर्पंच एमपीटीसी जेडपीटीसी अन्नी कष्टपड़िन तर्वाता रिजर्वेशन परंगा अकड़ मन के एवरू पातवालु लेरु काबट्टी ఒక బలమైన నాయకుడు కావాలని హరన్నను పెట్టడమే తప్ప ఎక్కడైనా కూడా తెలుగుదేశం వాళ్ళకి పట్టం కట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళని పక్కన పెట్టానని 10 ఏళ్ళు పని చేసిన వాళ్ళల్లో చెప్పమని చెప్పండి అండ్ ఈ రోజు సడన్ గా ఈ మీటింగ్ పెట్టి నా మీద ఇంత విద్వేషాన్ని రెచ్చగొట్టారు అంటే అది వారి ఆలోచన కాదు దీని వెనక ఎవరు ఉన్నారో నాకు తెలుసు వాటికి నా ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఖచ్చితంగా నా ఎదుగుదలని ఆపడానికి వెనక నుంచి ఏదో ఫోర్స్ చేస్తుంది ఆ ఫోర్స్ ఏంటో అన్ని కలెక్ట్ చేసాము ఖచ్చితంగా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే చేయిస్తున్నారో వారి మీద యాక్షన్ ఏమీ నేను ఖచ్చితంగా రాష్ట్రమంతా వైఎస్ఆర్ పాలన నగరిలో మాత్రం టీడీపీ పాలన అన్నారు దాని మీద మీరు ఏమంటారు ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీకి ఎంత పెద్ద ఫ్యాన్ జగనన్నకి ఎంత పెద్ద ఫ్యాన్ ఆయన కోసం నేను ప్రాణమైన ఇస్తానన్న సంగతి ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాకుండా అటు జనసేనకి టీడీపీకి కూడా తెలుసు ఎందుకంటే నన్ను ఇన్ని హింసలు పెట్టి తెలుగుదేశం పార్టీ 1 ఇయర్ సస్పెండ్ చేసి నన్ను మహిళా పార్లమెంట్ కి వచ్చినప్పుడు కిడ్నాప్ చేసి 24 గంటలు నన్ను మెంటల్ టార్చర్ పెట్టి మరి ఏ విధంగా నన్ను నా షూటింగ్స్ ని ఆపించేసి నన్ను ఫైనాన్షియల్ గా తొక్కేసి ఇక్కడ నగరి నియోజకవర్గంలో కూడా నన్ను ఏ అభివృద్ధి కార్యక్రమం నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చినా దాన్ని అడ్డుపుల్ల వేసిన దాఖలాలు అందరూ చూస్తున్నారు అలాంటప్పుడే నేను భయపడి వాళ్ళకి సరెండర్ కానప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను సరెండర్ అయ్యి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము నడుస్తున్నట్టుగా ఉంది అని చెప్పారు అంటే వారి ఆత్మసాక్షికి వాళ్ళు ఒకసారి చేయి పెట్టుకుంటే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు చెప్తుంది అబద్ధం అని ఆ అబద్ధం ఎందుకు చెప్పారు ఎవరు చెప్పించారు అనేది వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు చేయించిన వాళ్ళకి మాత్రం శాస్త్రం వాళ్ళ అనుచరుల మీద కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు అని కూడా అన్నారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన స్టేట్మెంట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నేను ఎందుకు పెడతాను రెండవది నిజంగా వైఎస్ఆర్సీపీ లో ఎవరైనా తప్పు చేసి అక్రమ లిక్కర్ గాని అక్రమ రైస్ గాని అక్రమ ఇసుక గాని అక్రమ మట్టి గాని తీసుకెళ్తే ఏ విధంగా పోలీసులకు నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శాస్తి జరిగేంత వరకు వదలకూడదని చెప్పాను అలాగే ఏడి మైండ్స్ కి కూడా నేను ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ పెట్టాను ఎవరు తప్పు చేసినా స్క్వేర్ చేయొద్దని వాళ్ళు ఎవరి ప్రాబల్యంతో తప్పుడు పనులు చేస్తూ కేసుల నుంచి బయటపడుతున్నారో మీకే తెలుసు మళ్ళీ మేం పెట్టామని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు సో నేను జగన్ గారు ఎలా చెప్తారో నేను కూడా అదే నమ్ముతాను నేను భగవంతుణ్ణి నమ్ముతాను నా కుటుంబాన్ని నమ్ముతాను నా కుటుంబం చల్లగా ఉండాలనుకుంటాను కాబట్టి నేను ఎవ్వరి జోలికి వెళ్ళను పని చేయాలనుకుంటాను వీలైతే నా డబ్బులతో సర్వీస్ చేస్తాను నాకు నచ్చకపోతే మాత్రం మాట్లాడటం మానేస్తాను తప్ప ఎవరి మీద కూడా నేను ఎప్పుడూ కూడా రివెంజ్ తీర్చుకున్నది లేదు ఈరోజు నా గురించి మాట్లాడే వాళ్ళందరూ పదవులు అనుభవిస్తున్నారు ఒక ఎమ్మెల్యే కాదనుకుంటే పదవి ఎలా వస్తుంది ఎవరో తీసిచ్చారని చెప్తున్నారు ఇదే బిఎఫ్ మధుసూదన్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక చైర్పర్సన్ టెంపుల్ కి అలాట్ అయ్యి జీవో వచ్చిన తర్వాత ఎలా క్యాన్సిల్ చేయించుకున్నారో మీరు చూసారు అలా నేను కూడా చేయించగలను కానీ నేను అలా ఎప్పుడు చేయలేదు అది వాళ్ళు తెలుసుకోవాలి ఎవరో ఇచ్చింది కాదు నా యొక్క ఏమంటారు నాకు చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన తర్వాతే గవర్నమెంట్ లో డెసిషన్ తీసుకుంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేకి అనుగుణంగానే డెసిషన్స్ అనేది తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరి మీద కంప్లైంట్ చేయకపోవడం నా చేతగానితనంగా వాళ్ళు ఈరోజు భావిస్తున్నారు కాబట్టి అలా నేను తీసుకోవాలేమో వాళ్ళు చెప్పాలి కానీ నేనైతే ఏ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు 5 మండల 2 మున్సిపాలిటీ ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజు 2 మున్సిపాలిటీలను అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకున్నాం 5 మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీలను గెలిపించుకోగలిగాను నేను సర్పంచుల్ని రెబల్స్ పెట్టినా కూడా ఆ రెబల్స్ ఎవరైతే పెట్టారో పార్టీకి వ్యతిరేకంగా జగనన్నకి వ్యతిరేకంగా ఫ్యాన్ కు ఓటు వేయొద్దని చెప్పిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు జగనన్నని
నా యొక్క పనితీరుని నా సర్వీస్ ని చూశారు నా అభ్యర్థుల్ని పార్టీకి పని చేసిన వాళ్ళనిగా గుర్తించి వాళ్ళందర్నీ గెలిపించారు ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు ఇది ఎందుకు చేయిస్తున్నారు అనేది మాత్రం జగన్ గారికి తెలియజేసి వారికి పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది స్వార్థపరులకు ఎప్పుడూ కూడా పని చేసే వాళ్ళు చూస్తే జలసీ ఉంటుంది వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఇది మీరు గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు సో అలాంటి ఒక బ్యాడ్ ఇమేజ్ పోయింది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నిన్న రోజమ్మ బాగుండాలి రోజమ్మకి ఏం కాకూడదని దేవుని ప్రార్థించడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ అన్ని నాకు వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా ధైర్యం అనిపించింది ఓకే నా వెనక ఇంతమంది ఆశీస్సులు ఉండగా నాకేం చెడు జరగదు ఎవరు నాకు చెడు చేయాలనుకున్నా అది వాళ్ళకే తిప్పి కొడుతుంది అని ఒక భరోసాని కల్పించారు కల్పించిన వాళ్ళందరికీ సంతోషం కానీ ఇండిగో అనే వాళ్ళు చాలా రెక్లెస్ గా చాలా రూడ్ గా బిహేవ్ చేశారు ఈ రోజు మేము సెలబ్రిటీస్ కాబట్టి ఫైట్ చేయగలిగాం కానీ చాలా మంది అమాయకమైన వాళ్ళు సైలెంట్ గా ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు టెన్షన్ పడి పక్కన వాళ్ళ మీద అరవటం మేము చూసాం ఎందుకంటే 9:20 ఎక్కిన ఫ్లైట్ 10:30 దిగాల్సింది ఆల్మోస్ట్ 12:40 వరకు చక్కర్లు కొట్టి మరి ఆ ఫ్లైట్ అంతా షేక్లు అవుతుంటే కూడా ఏం విషయం చెప్పకుండా తీసుకొచ్చి బెంగళూరులో దించి అక్కడ కూడా ఒక 1 అవర్ వరకు డోర్లు తీసి మమ్మల్ని కిందికి రానికుండా మరి ఫ్లైట్ అరెస్ట్ లాగా చేసి ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఏం ప్రాబ్లమ్ అని చెప్పకుండా మేము దిగాలి మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఆపరేషన్ అయింది కాబట్టి 4 అవర్స్ ఒకే పొజిషన్ లో కూర్చోవటం కష్టం అని చెప్తే 5,000 ఒక పర్సన్ కడితే దించుతాము ఆ ఎయిర్పోర్ట్ కి కట్టాలి సెక్యూరిటీ పర్పస్ అంటారు అంటే ఈరోజు మా జీవితాలకి వెళ్ళలేదు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు కానీ మేము హెల్త్ ప్రాబ్లం కాబట్టి దిగి వెళ్ళాలి అంటే మాత్రం మేము 5,000 కట్టాలని రూట్ గా మాట్లాడిన ఆ ఎయిర్ హోస్టెస్ గాని ఆ ఫ్లైట్ సిబ్బంది మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఇండిగో వాళ్ళు కూడా దీన్ని పర్స్యూ చేసి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి